ఒకే తరహా పోలీసింగ్ విధానాన్ని అమలు చేయడానికి పోలీసు సేవల నాణ్యతను పెంపొందించి ఒక ప్రజా మిత్రత్వ పోలీసు వ్యవస్థగా ధనిక బీద అనే తేడా లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక పిటిషనర్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో ఒకటే రకమైనటువంటి విధంగా సేవలు అందించే విధంగా ఒక యూనిఫామ్డ్ సర్వీస్ డెలివరీ త్రూఅవుట్ ది స్టేట్ తీసుకొని రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి మళ్ళీ సిరిసిల్లాకు వెళ్ళి అక్కడ ఈ జగిత్యాల పోలీస్ అధికారులని సిరిసిల్ల పోలీస్ అధికారులని ఒకే చోట వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇటు విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, 2018 నూతన సంవత్సరంలో పోలీసింగ్ ప్రణాళికలు ఏవైతే చేశామో ఆ ప్రణాళికని పకడ్బందీగా అమలు చేయడానికి టెక్నాలజీని ఒక ఫోర్స్ మల్టిప్లైయర్గా వాడుకుంటూ వ్యవస్థ అంతా కూడా ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా రూపాంతరం చెందడానికి పని పద్ధతుల్లో మార్పులు తీసుకొస్తూ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అధికారులందరికీ కూడా ట్రైనింగ్స్, స్కిల్ డెవలప్మెంట్, కాంపిటెన్సీ బిల్డింగ్ చేసి ప్రతి లెవెల్లో కూడా ఒక ఓనర్షిప్ అనేది క్రియేట్ చేసి ప్రజలందరినీ పోలీసింగ్ యాక్టివిటీస్లో, ఆపరేషన్స్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి ప్రజల భాగస్వామ్యంతో, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే డీజీపీగా నేను అన్ని జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ ఏరియాస్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచనను రేకెత్తించి మనం సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ వ్యవస్థ ఎలా మనం సేవలు చేస్తే సమాజానికి అది నచ్చుతుంది, మెచ్చుతుంది, అట్లాంటి పని పద్ధతులు మనం ఎలా అలవర్చుకోవాలి, దానికి ఎలాంటి ట్రైనింగ్స్ కావాలి, దానికి ఎలాంటి టెక్నాలజీస్ కావాలి, దానికి ఎలాంటి లీడర్షిప్ ప్రాక్టీసెస్ కావాలి, ఇవన్నీ కూడా పొందుపరిచి రాష్ట్రం అంతా కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ, పీపుల్స్ సెంట్రిక్ పోలీస్ ఆర్గనైజేషన్, ఒక రెస్పాన్సివ్ పోలీస్ ఆర్గనైజేషన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈరోజు కొత్త జిల్లాలు ఏర్పడినటువంటి సందర్భంగా ఇక్కడ జగిత్యాలలో మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే మనం కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ స్పాట్ కూడా విజిట్ చేసి ఇక్కడ ప్రోగ్రెస్ని నెక్స్ట్ 1 ఇయర్ పీరియడ్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ అయి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చేయడానికి తగినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ పోలీసింగ్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలి, ప్రజలు పోలీసులు కలిసి అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆయా సహకారాలతో ముందుకు వెళ్ళినట్లయితే ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో పోలీసు వ్యవస్థ నుండి ఏ విధంగా అయితే మేము పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా పోలీసు వ్యవస్థ మరింత చురుకుగా, రెస్పాన్సివ్గా, ఒక నాణ్యతనిచ్చేటటువంటి ఒక కన్సిస్టెంట్ అండ్ రిలయబుల్ సర్వీస్ డెలివరీ ఉండే విధంగా థ్రూఅవుట్ ది స్టేట్ ఒక యూనిఫామ్ సర్వీస్ డెలివరీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఉదాహరణకు ఒక పిటిషనర్ మనకి ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, హైదరాబాద్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, అదే జగిత్యాలలో మారుమూల పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క రెస్పాన్స్, వాళ్ళు ఇచ్చేటటువంటి సేవలు ఒకటే తరహాలో ఉండే విధంగా, అది సిటిజన్ ఫ్రెండ్లీ పద్ధతిలో జరిగే విధంగా ఈ మార్పులు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం రాష్ట్రం అంతా కూడా అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, అనేక రకాలైన టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టారు. అందరూ ఎస్పీలు, పోలీస్ కమిషనర్స్, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకెళ్తున్నారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్, ఒక పెద్ద మార్పుని పోలీస్ వ్యవస్థలో తీసుకొని రావడానికి ప్రాతిపదికగా ఈ చర్యలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి
ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే మనం ఈ రిజల్ట్స్ ఎంతగానో త్వరితగతిన సత్వరంగా పొందడానికి అవకాశం ఉంటుంది.